సుప్రీంకోర్టు జస్టిన్ జస్టిస్ చంద్రచూడ్ సుప్రీంకోర్టు కొత్త సీజేగా జస్టిన్ డివై వై చంద్రచూడ్ నియమతులు అయ్యే అవకాశాలున్నాయి ఈ మేరకు ప్రస్తుతం సీజేఐ జస్టిస్ లలిత్ జస్టిస్ చంద్రచూడు పేరును కేంద్రానికి సిఫార్జు చేసిందట జస్టిస్ చంద్రచూడ్ పేరు అంటే నవంబర్ తొమ్మిదవ తేదీన జస్టిస్ చంద్రచూడ్ ను అంటే సుప్రీం కోర్టు సీజీఐ అయ్యే అవకాశం ఉంది ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యే అవకాశం ఉంది ఎందుకంటే ఇక్కడ జస్టిస్ యు లలిత్ ఇప్పుడు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ యు లలిత్ ఆయన పేరును సూచించారు అయితే ఈ సూచించినటువంటి నేపథ్యంలో ఇక్కడ ప్రధాని తర్వాత అక్కడ రాష్ట్రపతి కూడా ఆమోదం లాంఛనమే కా అయ్యే అవకాశం ఉంది ఆయన జస్టిస్ యు లలిత్ డివై చంద్రచూడ్ చాలా కేసుల్లో కూడా అంటే కీలకమైనటువంటి కేసుల్లో ఆయన తీర్పిచ్చినటువంటి పరిస్థితి చూసుకోవచ్చు వాళ్ళ నాన్న కూడా ఏడు సంవత్సరాల ఐదు నెలల పాటు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించారు అయితే ఈయన పదవీకాలం అంటే ఇప్పుడు నవంబర్ తొమ్మిదవ తేదీ నుంచి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పదో తేదీ వరకు ఆయన పదవీకాలం ఉండేటువంటి అవకాశం పదవి తక్కువ కాలం కానీ ఒక రెండు సంవత్సరాలు ఉండే అవకాశం ఉంది ఆయన మొత్తం మీద చాలా కీలకమైనటువంటి తీర్పులు ఇచ్చినటువంటి వ్యక్తి ఆయన కాబట్టి ఆయన డి వై చంద్రచూడ్ జస్టిస్ డి వై చంద్రచూడ్ ప్రధాన న్యాయమూర్తిగా అయ్యే అవకాశం మాత్రం కనిపిస్తా ఉంది